హాయ్ పీపుల్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. రాళ్ల దాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగింది కదా, మరి ఇదే దాడి చంద్రబాబు నాయుడు గారి పైన జరిగినప్పుడు ఇదే వైసీపీ నాయకులు ఏమని మాట్లాడారో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ ప్రక్కన ఉంటుంది చూడండి, వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడారో. ఇందులో ప్రథములు కొడాలి నాని గారు, ఆయన మాజీ మంత్రి, ఆయన ఏం మాట్లాడారు అంటే పోలీసుల కాపలాతో యాత్ర చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చంపేద్దామని చెప్పేసి ఎవరో రాయి విసిరారంట, అది ఒక గులకరాయి. సో ఈయన ఏమైనా పావురమా పెట్ట, రాయి విసిరితే పారిపోవడానికి లేదా ఎగిరిపోవడానికి ఈ విధంగా జరగడానికి అని ఆయన చెప్పేసి అన్నారు. సో ఇదంతా కూడా కావాలనే చేయించుకున్నారు అన్నట్లుగా కొడాలి నాని గారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. మరి ఇప్పుడు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రాయి జరిగినప్పుడు, రాయి విసిరినప్పుడు ఎవరు విసిరారు, ఏంటి కావాలని చేయించుకున్నారా అన్న ఆలోచన రాదంటారా, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు అదే విధంగా కౌంటర్లు వేస్తే ఏం చెప్తారు సమాధానం? పైగా ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి గారికే భద్రత లేదు అనే దానికి నిదర్శనంగా ఆయన పైన దాడి జరిగింది అంటున్నారు. అసలు వైసీపీ నాయకులు దానిపైన అసలు ఏ విధంగా మాట్లాడతారు? అధికారంలో ఉన్నది మీరు, పైన మీ మీదే దాడి జరిగింది అంటే మీకు అసలు ఆ పరిపాలన విధానం చేత కావట్లేదు అనే ఇట్లాంటి విమర్శలన్నీ కూడా తిరిగి మీకే తగులుతాయి కదా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఎట్లా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? పైగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారుగా, మరి దీన్ని బట్టి ఏమై ఉంటుంది? ఇక దాని తర్వాత అంబటి రాంబాబు గారు, ఆయన ప్రస్తుత మంత్రి వర్యులు, ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆయన ఏమంటున్నారంటే, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి యాత్రలో జరిగిన భాగాన్ని బట్టి, ఓడిపోతున్నామని తెలిసి ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారా మీరు? అనేక మంది పైన అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు కాబట్టి వారిలో ఎవరైనా సరే ఈ విధంగా చేసి ఉండవచ్చు, పైగా ఎవరో ఒకళ్ళు తొంటరి వాళ్ళు ఉంటారు కదా, ఈ తొంటరి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసి ఉండవచ్చు, అంతేగాని ఎవరికేమి సంబంధం మీ పైన దాడులు చేయడానికి అని అన్నారు. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించమంటారా? ఇదే ఓడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కావాలని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అవే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా. సో మీరు గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, తిరిగి అవే మీకు అప్లై అవుతా ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓటమికి ముందు ఏ విధమైన దారిలో ఉన్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024లో ఎన్నికలకు ముందు అదే దారిలో ఉన్నారు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. పైగా మీరు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, అన్యాయాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు చేశారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చేశారన్నారు కదా. ఇవే కాకుండా మీరు ఎటువంటి వారు, మీరు ఎంత దుర్మార్గులు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని కూడా అన్నారు అంబటి రాంబాబు గారు. సో ఇప్పుడు ఇదే అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఇదే విధానంలో మాట్లాడుతూ ఉంటారు, వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. మరి దానిని బట్టి ఏమని చెప్తా ఉంటారు? సో ఈ విధంగా ఇక్కడ వైసీపీలోనే ఉన్న ప్రముఖులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిన దాడిని ఖండించకపోగా ఈ విధంగా కౌంటర్లు వేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా దాడి జరగడం అనేది ఏ ఒక్కరు కూడా ఉపేక్షించేది కాదు, ఖచ్చితంగా ఖండించాలి, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. సో ఈ క్రమంలో ఇక్కడ ఖండించాల్సింది పోయి అది ప్రతిపక్ష నాయకుడా అధికార పక్ష నాయకుడా అనేది కూడా చూడకుండా మాట్లాడవలసిన పెద్ద మనుషులు ఈ విధంగా కౌంటర్లు వేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తిరిగి వాళ్ళకే రివర్స్ కొడుతుంది కదా. ఇక దాని తర్వాత వల్లభనేని వంశీ గారు, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ దేశంలో ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది, పైగా ఏ నాయకుడైనా సరే అభిమానించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. సో ఆ ద్వేషించే వాళ్ళలో ఎవరైనా ఒకరు ఈ విధంగా చేసి ఉండకుండవచ్చు కదా, దానికి పార్టీతో సంబంధం ఏమిటి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు అదే విధానంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుందిగా, మరి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఏ విధంగా చెప్తారు? సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీలో బీఫారం తీసుకొని గెలుపొంది, చివరికి అదే నాయకుడి పైన ఆయన చట్టాలు వేస్తున్నారు అంటే ఇక దాన్ని బట్టి అర్థం. పైగా ఇటువంటి సందర్భాల్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఇక దానిని బట్టి ఎవరి విజ్ఞతకి వారు వదిలేస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత బొత్స సత్యనారాయణ గారు, ఆయన చెబుతున్నది ఏంటి అంటే, మోసపోయిన రైతులు వాళ్ళు బాధతో కడుపు తరుక్కుపోతే ఇట్లాంటి పనులు చేస్తారు అని అంటున్నారు. ఎవరైనా సరే రైతులు ఇట్లాంటి హింసలకి దాడులకి పాల్పడే అవకాశం ఉంటుందా?
సో ఇప్పుడు నేను చెబుతున్న ఈ కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినప్పటివి కాదని గుర్తుంచుకోండి, మరలా చెప్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి పైన దాడి జరిగినప్పుడు, రాయి విసిరినప్పుడు ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఏ విధంగా మాట్లాడారు అనేది. సో దీని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన దానిపైన మరి వీళ్ళేం మాట్లాడతారు? మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన జరిగితేనే ఈ విధంగా సెట్ అయ్యలు కౌంటర్లు వేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే విధంగా మాట్లాడారు అనుకో, దానికే సమాధానం చెప్తారు? ఈ విధంగా ఉంది. ఇక దాని తర్వాత మరొక మంత్రి జోగి రమేష్ గారు, ఇక ఆయన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నా తెలుగుదేశం పార్టీ అన్నా సరే ఒంటి కాలం మీద వెళ్ళిపోతా ఉంటారు. సో అటువంటి జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన రాయి విసిరిన క్రమంలో అక్కడ జరిగిన ఘటనను బట్టి ఆయన అప్పుడు ఏమని స్పందించారో తెలుసా? మనిషి నరనరాలు విషపు రాజకీయాన్ని నింపుకొని రాజకీయ కుట్రలో ఓ కోణం ఓ భాగం ఇది. సో ఆ విధంగా కావాలనే చేయించుకున్నారు అని చెప్పేసి జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడారు ఇవన్నీ కూడా వర్తింపవా చేయవా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా అడుగుతుంది కదా. మరి దీనిని బట్టి ఏమై ఉంటుంది? సో ఎన్ని అంశాలు పక్కన పెడదాం, ఇప్పుడు ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక ప్రముఖ వ్యక్తి, సో ప్రముఖ వ్యక్తి ఎందుకు డైరెక్ట్గానే ఇప్పుడు విషయం చెప్పాలంటే ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరైనా సరే దాడికి పాల్పడుతున్నారు అని తెలిసినప్పుడు మామూలుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు అలర్ట్గా ఉండాలి, లా అండ్ ఆర్డర్ అంటే చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా అలర్ట్ అవుతుంది. అయినప్పుడు ఇప్పుడు సాధారణంగా ఒక రాయి పడింది జగన్మోహన్ రెడ్డి గారి పైన, పడినప్పుడు ఇమ్మీడియట్గా చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తారు? ఆయనకి ఒక కోటలాగా, ఆయన ఇంకెక్కడ దెబ్బలు తగలకుండా ఉండటం కోసం చుట్టూ ప్రొటెక్షన్ లాగా ఏర్పడిపోయి ఆయన ఇమ్మీడియట్గా కిందకు దించి వేయటమో జనాల నుంచి సేవ్ చేయటమో చేస్తారు. కానీ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి విసిరారు. ఎవరైనా విసిరితే ఒక రాయి విసురుతారా, సరే ఒకటి విసురుతారా రెండు విసురుతారా అనేది ఎవరికి తెలియదు కదా. ఆ వేయి తెలుసుకున్నవాడు ఎన్ని రాళ్ళు వేస్తాడో ఎవరికి తెలియదు. సో ఒక రాయి తగిలినప్పుడు ఇమీడియట్గా ఆ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా మరి ఆ ప్రొటెక్షన్ దాన్ని ఏమంటారు మ్యాటో ఏదో చుట్టుపక్కల ఆయన పక్కన వేసేసి ఆయన తీసేసుకుని కిందకు తీసుకెళ్ళాలి కదా. తీసుకువెళ్ళారా? తీసుకువెళ్ళ. ఇప్పుడు వెంటనే మరలా ఆ సెక్యూరిటీ ఇక్కడ అది ఇది దిద్దారు, అయిపోయింది, డాక్టర్ వచ్చారు, ఇట్లా చూశారు, ఆయన మరలా ఎమ్మంటే నమస్కారం పెట్టారు అందరు ఓపెన్గా. సో అంత ఓపెన్గా సెక్యూరిటీ ఎందుకు అవకాశం ఇస్తుంది చెప్పండి? ఒక రాయి ఒక వ్యక్తి విసురుతున్నాడు విసిరారు అన్నప్పుడు ఇమీడియట్గా అక్కడ ఎడ్ నుంచి వచ్చింది, ఏ డైరెక్షన్ పోలీసులు వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో ఆయన ఇమీడియట్గా కిందకి దించేసి ఆ తర్వాత చెక్ చేస్తారు. కానీ అక్కడ జరిగిన సీన్ కనుక మీరు కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి విసిరారు అన్న తర్వాత వాళ్ళు అటు ఇటు చూశారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరలా వాళ్ళని ప్రక్కకి జరగమని చెప్పేసి ఆయన మరి నమస్కారం పెట్టారు. సో దీన్ని బట్టి సెక్యూరిటీ ఎలా అలౌ చేసింది మరలా ఆయన నమస్కారం పెట్టడానికి? లేదండి ఇప్పుడు మనకి సేఫ్ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆపాల్సింది పోయి వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే దీన్ని బట్టి పలు అనుమానాలకు దారితీస్తా ఉంది. సో దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ప్రపడుతున్నారు, ప్రతిపక్ష పార్టీలు గగ్గులు పెడుతున్నాయి. సో ఇక్కడ ఒకటి దాడి జరిగింది మాత్రం ఖండించాల్సిన అంశం, కానీ ఆ తర్వాత సెక్యూరిటీ ఫోర్స్ అలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్ గా కిందకి తీసుకెళ్లిపోకుండా అక్కడే ఉంచడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఇది చాలా కీలకం, అది సేఫ్టీ కాదు కదా. కానీ ఇట్లాంటివన్నీ జరగడం వలన మరి ఏమై ఉంటుంది అనేది ప్రజలకి అర్థం కావాలి. సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిన దాడి లేదా విసిరిన రాయి పైన అనేక రకాలైన కౌంటర్లు సెట్టర్లు వేసిన ఈ నాయకులు మరి ఇప్పుడు వాళ్ళ సొంత నాయకుడికే జరిగిన దానిపైన మరి ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారు, దానికి ఎటువంటి కౌంటర్లు వేస్తారు అనేది వారే ఆలోచించుకోవాలి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన రాయి పడ్డప్పుడు వీరు ఏమైతే మాట్లాడారా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం మాట్లాడతారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అదన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.